వెల్కమ్ టు A1 TV న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే ఆదోని నియోజకవర్గం వైసీపీ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆదోని పట్టణ ప్రజలకు, యువతీ యువకులకు, పల్లె ప్రాంతాల రైతన్నలకు, వైసీపీ పార్టీ కార్యకర్తలకు, అన్ని వర్గాల ప్రజలకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండుగ ప్రతి ఇంటిలో వెలుగులు నింపాలని భగవంతుని ప్రార్థిస్తున్నానన్నారు. ఆదోని నియోజకవర్గ ప్రజలకి, మండల ప్రజలకి, గ్రామస్థాయి రైతుల సోదరులకి, రైతు కూలీలకి, అన్ని వర్గాల వారికి కూడా మా పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, కౌన్సిలర్లకి, సర్పంచులకి, ఎంపీటీసీలకి, ప్రతి వారికి కూడా మహిళలకి, యువతకి అందరు కూడా నా హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఇంటిలో కూడా చీకటి తొలగిపోయి వెలుగులు నింపాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. ఏదున్నా ఈ దీపావళి సందర్భంగా ప్రతి వారు కూడా పానసంచ పిలుస్తూ ఉంటారు. తల్లిదండ్రులు పక్కనే ఉండి మానసంచ పేర్చే విధంగా చూడాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుతా ఉన్నాను. ఎందుకంటే జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే తెలియని కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రతి చోట చూస్తూ ఉంటాం కాబట్టి అలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే తల్లిదండ్రులే ఉండి పిల్లలతోన బాణసంచ పిలిచే విధంగా చూడాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తూ మీ అందరి ఇళ్లలో సుఖ సంతోషాలతో ఉండాలని మీ వై సాయి ప్రసాద్ రెడ్డి.